Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రకాశం జిల్లా టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒకరికి ఒకరు పోటీ పడి మరీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. 2 రోజుల కిందట పార్టీకి కీలక నాయకుడు చంద్రబాబు సమకాలికుడు చీరల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడితో సహా పార్టీని మారిపోయారు. అధికారికంగా కరణం కండువా మార్చుకోపోయినా ఆయన దశ దిశ ఇక వైసీపీతోనే. ఈ షాక్ నుంచి ఇంకా పార్టీ అధినేత చంద్రబాబు సహస్రనులు కోలుకోకముందే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. పార్టీకి చెందిన మరో నాయకుడు, ఎస్సీ వర్గానికి చెందిన నేత, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా సైకిల్ దిగేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో ఉన్న సంబంధాలు తెంచేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కొండపి నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచిన నాయకుడిగా స్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ప్రభుత్వ వైద్య వృత్తిలో డాక్టర్గా ఉన్న స్వామి చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ హవాను జగన్ సునామీని సైతం తట్టుకుని తన హవా నిలబెట్టుకున్నారు. వరుసగా 2వ సారి కూడా ఆయన విజయం సాధించారు. తర్వాత పార్టీలో కూడా క్రియాశీలనంగానే వ్యవహరించారు. అదే సమయంలో గత నెల ముందు వరకు ఆయన చంద్రబాబు కనసన్నలోనే పనిచేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. నియోజకవర్గంలోనూ ఆయన వైసీపీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఇటీవల స్థానిక ఎన్నికలు తన ప్రాధాన్యం లేకుండా చేయడం, తను చెప్పిన వారిని పక్కన పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. గడిచిన 15 రోజులుగా ఆయన పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఎక్కడా ఆయన ఎలాంటి ప్రకటనలు కూడా చేయడం లేదు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి చేరువయ్యారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ వారంలో లేదా మరో 2 వారాల్లో ఆయన సైకిల్ దిగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక గురువారం ఈ వార్తలకు బలం చేకూర్చే ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబుతో ఆయనకున్న యాక్సెస్ ను స్వయంగా ఆయనే పక్కన పెట్టారని అనుచరులు ప్రచారం చేశారు. ఈ పరిణామాలతో ప్రకాశం జిల్లా టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.